ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5 ద్వారా త్రిశూలకు సంబంధించి 649 హెక్టార్లు అంటే ఇంటూ 2.5 అయితే 1649.25 ఎకర్స్ లీజును రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ అందరికీ బాగా అవేర్నెస్, మీరందరూ కూడా పత్రికల్లో దీని గురించి హైలైట్ చేసి రాసిన వాళ్ళే. ఈరోజు ఆ కాన్సిక్వెన్సెస్ అంతా ఏ విధంగా జరిగింది, ఎందుకు రద్దు చేయవలసి వచ్చింది, ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ఈరోజు మీ ముందరికి రావడం జరిగింది. మొట్టమొదటిగా జీవో నెంబర్ 125 అని చెప్పేసి డేటెడ్ ఆన్ 3/9/2005 ఒక జీవో ఇవ్వడం జరిగింది. అండ్ సారీ 25 ఏప్రిల్ 2006 ఒక జీవో ఇవ్వడం జరిగింది. 3/9/2005లో వాళ్ళు మెమో పెడితే దానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు లీజుని ఇస్తూ త్రిశూల్ సిమెంట్స్ అండ్ కోకి 20 ఏళ్ళు లీజులు ఇస్తూ వాళ్ళు క్లాస్ పెట్టడం జరిగింది. మేము సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాము అని వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దానికి ఆ రోజు జీవో ఇస్తున్నప్పుడు ది కంపెనీ షుడ్ ఎస్టాబ్లిష్ ద సిమెంట్ యూనిట్ వితిన్ ద పీరియడ్ ఆఫ్ 36 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద లీజ్ డీడ్ అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 649.648 హెక్టార్లకు సర్వే నెంబర్ 22B/B కోనుపలపాడు యాడికి మండలంలో ఉన్న దానికి సంబంధించి దగ్గర దగ్గర 1000 ఎకరాలకు పైగా. ఎందుకంటే ఇతను ఈ మైనింగ్ వ్యవస్థలో ఈ జేసీ కుటుంబం మొదటి నుంచి దోచుకుంటూ రావడం అలవాటు. దాంట్లో భాగంగా వీళ్ళ పేరు చూసి ఇంత జంపు ఇంత పొడుగు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్తే ఆ రోజు క్యాప్టివ్ మైనింగ్కి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కదానికి ఇస్తూ ఉంటారు, 3 ఇయర్స్ టైం ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడంతోనే ఇమ్మీడియట్గా అప్పటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ మైన్స్ని అన్నింటినీ సందర్శించి ఆ ప్రాంతాలకు అన్నిటికీ కూడా పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి దీస్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఈనాడులో రెవెన్యూ పాపాలు అధికారులు వెంటాడుతున్న రెవెన్యూ పాపాలు. గనులను కాజేసి దీస్ ఆర్ ఆల్ అంటే బ్యానర్ ఐటమ్ పేపర్లలోకి వచ్చినది. ఆ కంపెనీ అంతా జేసీ కుటుంబానిదే, ఇట్స్ బినామీ ఫోటోస్ అంతా. ఇది జేసీ అక్రమాలకు పరాకాష్ట త్రిశూల్ సిమెంట్స్. ఈరోజు ఆయన తెలుగుదేశం దాంట్లో క్రియాశీలకంగా ఉన్నాడు. ఆ రోజు ఇదే దాంట్లో ఇది దొంగది, ఇది చేయకూడదని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కేశవ్ గారు, పార్సార్థి, అదేవిధంగా చాలామంది కూడా జిల్లా నాయకులందరూ కూడా ఆ సైట్ని విజిట్ చేసి ఇది తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో దాని మీద చేయకోకుండా పోయిన సందర్భాలు, ముఖ్యంగా దీంట్లో ఈ త్రిశూల్ దానిలకు సంబంధించి మనమంతా ఏదో ఒక మైనింగ్ని రద్దు చేసినారు ఇది కాకుండా దీనిలో ఎవరి పేరు మీద ఈ మైన్స్ అప్లై చేసుకున్నారనేది కూడా మనం గమనించాల్సిన విషయం. ఇది అప్లై చేసినది షేక్ హుసేన్ బాసా, అదేవిధంగా జింక నాగసుబ్బరాయుడు, కొడికండ్ల శిలాష్ అండ్ సాలే గోపాల్ అనే వాళ్ళ పేరు మీద ఈ లీజ్ త్రిశూల్కి అనేది రావడం జరిగింది. వీళ్ళ కంపెనీ డీడ్ ఇది, వీళ్ళు అప్లై చేసుకుని తెచ్చుకున్న డీడ్ ఇది. ఇది త్రిశూల్ సిమెంట్స్ కంపెనీ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ హైదరాబాద్. ఇది అప్పుడున్న పవన్ రెడ్డి గారి ఆఫీస్. ఇది దీనిలో ఉన్న ఎండి అయినటువంటి షేక్ హుసేన్ అయ్య, హుసేన్ బాషా, వీళ్ళు ఎండి. హీఈస్ ద బస్ క్లీనర్. వాళ్ళ దానిలో ఉన్న ఒక బస్సు క్లీనర్ ఇతను, వైట్ కార్డ్ హోల్డర్. ద సెకండ్ వన్ ఈజ్
సిలాస్, ఇతను వాళ్ళింటి వాచ్మెన్ ద థర్డ్ వన్ వచ్చి తిమ్మప్ప దేవపుత్రుడు, ఇతను బస్సు క్లీనరు, ఇప్పుడు చికెన్ షాప్ పెట్టించినాడు. తాడిపత్రి చికెన్ షాపులు అంటే మనందరికి తెలుసు కదా, 15 రూపాయలు బయట దొరికేదానికంటే 15 రూపాయలు ఎక్సెస్ వస్తూ ఉంటుంది. అది ఎవరింట్లోకి పోతుంటుంది, ఎవరింట్లో ఉడుకుతూ ఉంటుందో తెలుసు మనకు. ఆ చికెన్ అంతా కూడా మసాలా అంతా ఇక్కడ పేదోళ్ళ కొట్టి. అండ్ జింక నాగసుబ్బరాయుడు వాళ్ళ ఇంట్లో పనోడు. అదేవిధంగా సాలె గోపాల్ వంటోళ్ళు, వీళ్ళంతా ఎంత 1600 ఎకరాలకు లీజుకు అప్లై చేసినారు. ఇది ఆ రోజున్న ప్రజాభిప్రాయ సేకరణ. సో లీజ్ ఆ విధంగా వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దీని తర్వాత ఏం జరిగిందంటే, గాలి జనార్దన్ రెడ్డి దానిలో మీద సిబిఐ కేసు పడింది. ఆ మైనింగ్స్ మీద, ఓబ్లాపురం మైనింగ్స్ మీద పన్నప్పుడు ఫస్ట్ టైం ఇతని దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. మీ అంటే దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ అప్లికెంట్స్, మీరు ఎందుకు అప్లికేషన్ ఎనికి తీసుకున్నారు అని అడగడం జరిగింది సిబిఐ వాళ్ళు వీళ్ళను. వీళ్ళు అడిగితే వీళ్ళు రాసిచ్చినది ఏంటంటే, ఐఎమ్ నేటివ్ ఆఫ్ తాడిపత్రి అండ్ ఐ స్టడీడ్ ఎస్ఎస్సి. ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అకౌంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ శ్రీ జేసీ దివాకర్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ సిన్స్ 15 ఇయర్స్. డ్యూరింగ్ ది రిలెవెంట్ పీరియడ్ ఆఫ్ చిన్న కొండారెడ్డి, ఎంసీ కొండారెడ్డి హ్యాడ్ వర్క్డ్ విత్ మేనేజర్ అండ్ అఫైర్స్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఏ విధంగా పనిచేసుకుంటా వచ్చినారని. ఇప్పుడు మా దగ్గర ఆ డబ్బులు లేవు అని చెప్పేసి అనుభవం లేదు, మైనింగ్ అనుభవం లేదని. అంటే ఆ రోజు ఎక్స్టెంట్ ఈజ్ వెరీ లిటిల్ బిట్. ఆ రోజు ఎక్స్టెంట్ ఎంత, 60 ఎకరాల 60 హెక్టార్లకు సంబంధించి 60 హెక్టార్లకే మాకు అనుభవం లేదు దీంట్లో ఇది చెప్పి. అంటే ఇతనికి బినామిల్ దానిలతో అలవాటు కాబట్టి అది అనుభవం లేదు అని చెప్పేసి సిబిఐకి రిటర్న్ పూర్వకంగా రాసిచ్చాడు. దిస్ వీ గాట్ ఫ్రమ్ ద సిబిఐ కోర్ట్, ఇలా ఈ బినామీలే సిబిఐ కోర్టుకు రాసి ఇవ్వడం జరిగింది. అండ్ దీని తర్వాత పవన్ రెడ్డి వాళ్ళ కొడుకులు, భార్య, మామ వీళ్ళందరూ కూడా దీంట్లో ఎంటర్ అయినారు. చాచకబుల్లు చెప్తుంటారు కదా పొద్దున్న లేచిన నుంచి, గాంధీ వారసులం అని చెప్పుకుంటూ దీనిలో చేసుకుంటూ ఈ చాచకబుల్లు చెప్పే వాళ్ళందరూ కూడా దీనిలోకి ఎంటర్ కావడం జరిగింది. హౌ ద డీడ్ గోస్, ది పార్ట్నర్షిప్ షేర్ అమౌంట్. ఎవరైతే ఈ లీజ్ మీద వచ్చినారో షేక్ హుసేన్ బాసా అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్ 10,000 జీతం, జింకా నాగసుబ్బరాయుడు 5,000, శిలాస్ 5,000, శంకుల గోపాల్ 5,000, దేవీపుత్ర తిమ్మపుత్ర 5,000, జేసీ పవన్ రెడ్డి 30,000, జేసీ సంయుక్తారెడ్డి 20,000, పి వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ మామ, భార్య వాళ్ళ మామ వీళ్ళకి 10,000 తీంగా రెమ్యునరేషన్ రాసుకొని దీన్ని మళ్ళీ షేర్స్గా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ షేర్స్గా చేసుకున్న దాంట్లో హుసేన్ బాషా 1% అయిపోయినాడు, ఎండికి 1% అయిపోయింది. జింకా నాగసుబ్బరాయుడు 1% దీనికి రావడం జరిగింది. శిలాస్ 1%, గోపాల్ 1%, దేవపుత్ర 1%. నౌ కమ్స్ యువర్ రియల్ హీరో పవన్ రెడ్డి 70%. లీజ్ ఒకరి మీద వచ్చి దీని మీదకి వచ్చిన తర్వాత సంయుక్తారెడ్డి 20% అండ్ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళు 5%. ఈ విధంగా వాళ్ళ షేర్స్ని మొదట వాళ్ళ డ్రైవర్లతో మొదలైనది, తర్వాత ఓనర్లుగా ఏ విధంగా పరిణితి చెంది ఏ విధంగా రావడం జరిగింది. దీనికి సంబంధించి TV9లో ఇతనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి జాకీర్ TV5లో ఉన్నట్టున్నాడు. మీద కూడా 100,000 కోట్లాది రూపాయలు ఆస్తులు ఉంటాయంట, బినామీ పేరుతో. బినామీ వ్యాపారం చేయాల్సినంత అవసరం లేదు. కానీ ఒక మైన విషయంలో మాత్రం ఐ డిడ్, ఎందుకంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి నాకేమి ఇబ్బంది కాదు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు,
నాకు తెలిసి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకందరికంటే కూడా మైనింగ్ పైన పరిజ్ఞానం ఎక్కువ ఉన్నటువంటి వారు రాజశేఖర్ రెడ్డి గారు. నేను బళ్ళారి జిల్లాలో నేను మైన్ ఐరన్ ఓర్ మైన్కి అప్లై చేస్తే ఆ డైరెక్టర్ నేను డైరెక్టర్ నాది రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ఏదో కారణం పెట్టి ఏమయ్యా డైరెక్టర్ ఇది నాదని నీకు తెలియదా ఏమయ్యా ఇది నేను ముఖ్యమంత్రికి చెప్తానే అన్న. ఏది సార్ మీరు ముఖ్యమంత్రికి చెప్పేది? ఆయన అన్నాడు దివాకర్ రెడ్డికి అవసరం లేదులే ఇది తీసేయను అన్నాడు. నేను ఎవరు కూసుకుంటాం నేను ఎవరు కూసుకుంటాం బికాస్ ఇస్ మై బాస్ ఇస్ మై చీఫ్ మినిస్టర్ అయికుంటా. నాకు ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. ఆయన అప్పటికే ఆ ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని తిరుగుతున్నాడు. ఇది నేను అప్లై చేసినాను అని అంటే మళ్ళా నాకు అదే మాట వస్తుందని మా డ్రైవర్ పేరుతో మా శిలాస్ గారి పేరుతో వాళ్ళ పేరుతో వీళ్ళ పేరుతో అప్లై చేశా. టిట్ ఫర్ టాట్ అంతే అది. లేకపోతే వాళ్ళు ఏమి ఎందుకు పెట్టాలండి అంత మంచి మైండ్ను? నా పేరుతో పెట్టుకుంటే ఉన్నటువంటి నాకు తెలుసు బాధ అదే పెట్టేసి దివాకర్ రెడ్డి అంటే రాజ వైఎస్. సో అతను అంటూ కాదు టిట్ ఫర్ టాట్ అంట బినామీలతో పెట్టుకొని ప్రజాధనము దుర్వినియోగం చేసుకో దాంట్లో వీళ్ళందరూ పెద్ద పెద్దగా మేము ఇంత జంపు ఇంత పొరుగు అని మీడియా అంటే ఆ రోజు చెప్తున్నా కానీ అసలు పూనకం వచ్చినట్టు ఏం మాట్లాడినా కానీ ఏమీ కాదులే అన్నట్టు పూనకం ఉంటే ఈరోజు దట్ ఇస్ ద బేస్ టు ఆల్ దీస్ థింగ్స్ వచ్చి అది బేస్. దాని తర్వాత ఎందుకంటే వి వెంట్ ఫర్ ది ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్లో చూస్తే ఇతనికి ఇచ్చిన పర్మిషన్స్లలో అంతా చూసుకున్న తర్వాత 2010-11లలో కేవలం 6,987 మెట్రిక్ టన్స్ తోలినాడు. 2011-12లలో 10,000 మెట్రిక్ టన్స్ తోలినాడు. 2013-14లలో 104,958 మెట్రిక్ టన్ ఉన్నాడు. ఇవన్నీ సిమెంట్ ఫ్యాక్టరీస్కి ఇల్లీగా తోలడం జరిగింది. ఓబీస్ కోసం పర్మిషన్ తీసుకొని పైప్ లైన్ తీసుకుంటానని చెప్పేసి దీస్ ఆర్ ఆల్ ఎంత ఎంత పెద్ద గుంతలు తోలినాడు. ఇవన్నీ కూడా తోలడం జరిగింది విచ్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్. అతను క్యాప్టివ్ మైనింగ్ అనేది తీసుకున్న తర్వాత కేవలం సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టాలి తప్ప ఈ విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలకు దొంగగా ఓబీ అనే పేరు మీద తోలనే తోలకూడదు. హీ షుడ్ బి క్రిమినల్లీ ప్రాసిక్యూటెడ్ ఇట్స్ నాట్ ఓన్లీ విత్ ద లీజ్ ఒకటి క్యాన్సిల్ చేస్తే కాదు అంతంత పేర్లు చెప్పుకునే వాళ్ళు సొంతంగా కంపెనీనే పెట్టుకోలేని పరిస్థితులలో డ్రైవర్లో పెట్టుకు మీ బతుకే బతికేనా? మొత్తం బినామీ బతికే నౌ ఇట్ హ్యాస్ అంటే మధ్యలో చెట్టినాడు సిమెంట్స్ వాళ్ళు కూడా ఒక డీల్ నచ్చింది 60 కోట్లకు పైగా ఈ మైన్స్ తీసుకుంటామని చెప్పేసి అయినా కానీ కోర్టులో కేసు ఉండడంతో దే హ్యావ్ డ్రాప్డ్ అవుట్ చెట్టినాడు వాళ్ళు తీసుకునేప్పుడు కూడా దీని వాల్యూ దగ్గర దగ్గర 200 కోట్ల విలువైన వాల్యూ వాళ్ళు మైన్స్ డిఫరెంట్ ఫ్యాక్టరీస్కి అక్రమంగా తరలించినది. What we have showed is the RTA Act which is legal. Royalties కూడా ఆ మైనింగ్ అధికారులు కట్టించుకోకూడదు బికాజ్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి దానికి మాత్రమే తోలాల్సిన మైనింగ్లో నువ్వు సొంతంగా తోలి డిఫరెంట్ ఫ్యాక్టరీస్కి వచ్చినాయి లీగల్గా మేము ఆర్టీఏలో తీసుకునేదే 100,000 అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇల్లీగల్. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా జరిగినవే. ఇఫ్ యూ కెన్ సీ దిస్ మీరందరూ చూస్తే ఇవన్నీ ఇల్లీగల్గా లీగల్గా సప్లై చేసినదండి. ఇట్ కమ్స్ టు అరౌండ్ 130,000 టన్నులు 130,000 మెట్రిక్ టన్నులు దాదాపు. ఇట్స్ ఓన్లీ అంటే వి డిడ్ గో ఇన్ టు ద డీప్ దిస్ ఇస్ వాట్ వీ గాట్ ఇన్ ఆర్టీఐ. ఇది కూడా తప్పు. ఇది కూడా దీనికి రాయల్టీస్ బుక్ చేయడం కూడా సంబంధించిన అధికారుల తప్పు. హూఎవర్ మే బి ది ఆఫీసర్ ఆ టెన్యూర్లో ఉన్న ఏ ఆఫీసర్దైనా ఇది తప్పు. ఇట్ హాస్ డన్ అండ్ స్టార్టింగ్లో ఆన్ రికార్డ్ దే హ్యావ్ షోన్ అప్ టు 2014 ఓన్లీ అండి. ఆన్ రికార్డ్ దే హ్యావ్ షోడ్ అప్ టు 2014 అంటే 2007-8-9లో పెట్టలేదు 9-10లో పెట్టలేదు. 10-11లో 6,900 అంటే 7,000 మెట్రిక్ టన్నులు ఉన్నాడు. 2011-12లో కరెక్ట్ 10,000 మెట్రిక్ టన్నులు ఉన్నారు. లెక్కాసారం ఎవరు వేసినారో కానీ సంబంధించిన ఆఫీసర్. అండ్ 13-14లో 104,958 టన్నులు తోడడం జరిగింది.
అండ్ తర్వాత అనాథరైజ్డ్గా అంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ కాకుండా ఒక కన్సల్టెంట్స్ ఉంటారు కదా మధ్యలో మీడియం హూ సప్లై ది ఆల్ ద మెటీరియల్స్ వాళ్లకు తోలుతూ వాళ్ళ నుంచి అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా తోడడం జరిగింది. మీకు తెలిసిందే తాడిపత్రి ఏరియాల్లో ఇలా బండి పోకుంటే పాల ప్యాకెట్ కూడా పంపిరు. వీ హ్యావ్ సీన్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్లలో వీళ్ళకు తెలియకుండా పాల వ్యాన్ కూడా లోపలికి పోదు, వీళ్ళకు పోకుండా మంచినీళ్ళు కూడా పోవు లోపలికి, ఆ విధంగా నడిపించినారు. వీళ్ళ లారీలకు పోకుండా ఇవేందే కానీ జరగనే జరగదు. తర్వాత మేము ఇప్పుడు ఎంక్వైరీ కూడా అడుగుతున్నది ఈ నాలుగేండ్ల ఐదేండ్లలో కూడా ఎవరెవరికి తోలినారు, సిమెంట్ ఫ్యాక్టరీస్కి వచ్చిన అన్ని రాయల్టీస్ ఏ కంపెనీస్ ద్వారా వచ్చినాయి, వాటికి మూలం ఏ ఓర్ దగ్గర నుంచి వచ్చినాయి కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఇన్ని పాడు పనులు చేస్తూ బినామీతో పెట్టుకుంటూ ఎక్కడ చూసినా, నాట్ ఓన్లీ హియర్, మీరు ముచ్చుకోట దగ్గర చూసినారా అక్కడ ఇల్లీగల్ జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు పేపర్లలో కథనాలు కూడా వచ్చినాయి. అదేవిధంగా కూచువారిపల్లి దగ్గర కొండ కనబడితే తోగుతాడు, బతుకే అక్రమ బతుకు, పేరుకు పెద్దగా చెప్పుకొని మేమింత అని కాదు, కల్చర్లెస్ ఫెలోస్, బాన్ విత్ సిల్వర్ స్పూన్ అంటా అంటారు. దిస్ ఈజ్ వాట్ ద సిల్వర్ స్పూన్. ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ మట్టి దిని బతుకుతున్నారు, ఇదే సిల్వర్ స్పూను, ఇదే వచ్చింది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బినామీ యాక్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. దిస్ ద బినామీ యాక్ట్ ఆఫ్ 2016. వీళ్ళందరూ కూడా క్లియర్ పిక్చర్స్ ఉంది. బినామీ యాక్ట్ వెరీ క్లియర్లీ సేస్ నో పర్సన్ బీయింగ్ ఏ బినామీదార్ షెల్ రీట్రాన్స్ఫర్ ది బినామీ ప్రాపర్టీ హెల్డ్ బై హిమ్ టు ద బెనిఫిషియల్ ఓనర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్. ఇట్స్ వెరీ కేటగారికల్గా ఇచ్చింది ప్రొవిజన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ చాప్టర్ 2లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నో పర్సన్ బీయింగ్ ఏ బినామీదార్ షెల్ రీట్రాన్స్ఫర్ ద బినామీ ప్రాపర్టీ హెల్డ్ బై హిమ్ టు ద బెనిఫిషియల్ ఓనర్ ఆర్ ఎనీ పర్సన్ యాక్టింగ్ టు ద ఆన్ బిహాఫ్. అంటే నేను బినామీదారునంటే ఆ ప్రాపర్టీ ఏదే కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు, ఆ రియలైన ఓనర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు అని చెప్పేసి బినామీ యాక్ట్ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ ద కాంప్లికేషన్స్, అంటే ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, నాదేం తీరుతుంది అంటాడు కదా ఆయన, నాదేం చేస్తారు అనే దానికి ఈ యాక్ట్లో చెప్పిన దాని ప్రకారం, హూఎవర్ ఈజ్ ఫౌండ్ గిల్టీ ఆర్ అఫెన్స్ ఆఫ్ ది బినామీ ట్రాన్సాక్షన్ రెఫర్ టు ఇన్ సబ్ సెక్షన్ 1 షెల్ బి పనిషబుల్ విత్ రిగరస్ ఇంప్రెజర్మెంట్ ఫ్రమ్ 1 to 7 years, బట్ విచ్ ఇస్ ఎక్స్టెండ్ మే టు 7 years, లయబుల్ టు ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 20% ఆఫ్ ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇతనైతే ఏ బినామీలతో చేసినాడు అది 1 to 7 సంవత్సరాల వరకు అతని శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అతని ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది మార్కెట్ వాల్యూ కంటే 20% అతని మీద పెనలైజ్ చేయడానికి హక్కు ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది దిస్ బినామీ యాక్ట్. అండ్ అదేవిధంగా ఈ మధ్యన ఒక ఇతను అఫిడవిట్ వేసినాడు కోర్టుకు, రాండయ్య అంటే ఇతను ఒక అఫిడవిట్ వేసినాడు. ఈ అఫిడవిట్లో ఏం చేసినాడు, ఐ సబ్మిట్ దట్ సిన్స్ లీజ్ అమౌంట్ వాజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద త్రిశూల్ సిమెంట్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, ది కంపెనీ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద మైనింగ్ లీజ్ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫార్మ్ అని. అంటే దాని నుంచి దీనికి లీజ్ ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి నాకు దీంతో ఏ సంబంధము లేదు అని చెప్పేసి ఈయన కోర్టుకు వేసినాడు ఈయన వీళ్ళ మా అమ్మ అంతా కలిసి. కానీ వేరేజ్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందో హౌ ద షేర్స్ హ్యాస్ గాన్, షేర్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయినాయో మీరందరూ చూడడం జరిగింది, ఆ షేర్స్ అన్నీ కూడా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యారు. దీనికంతా ఇవి జరిగిన ఈ అక్రమాలకన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిందంటే ద రియల్ ట్రాన్సాక్షన్ ఇన్ ద సేల్ ఆఫ్ ద మైనింగ్ లీజ్ విచ్ ఈజ్ నాట్ లీగల్లీ పర్మిటెడ్, గతంలో చేసినది
the lifting of the veil that has applied to give the effect law which is sought to be circumvented ani cheppi ivadam jarigindi. Ade vidhanga he also informed that the department is continuing inquiry on illegal mining and the transportation of the mineral with end user industry ani cheppesi. That is what we have demanded also. Ante ee cement factory laku ee 5 enla nunchi vachina ఈ మినరల్స్ ఏదైతే ఉందో ఏ మైన్స్ నుంచి వచ్చినాయో అనేది తెలియజేయాల్సి ఉంది. ఎందుకంటే మధ్యలో బ్రోకర్స్ని పెట్టుకుంటారు వీళ్ళు కన్సల్టెంట్స్ లాగా, వాళ్ళ కన్సల్టెంట్స్కి త్రో చేసి ఆ కన్సల్టెంట్స్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వస్తాయి. ద బెస్ట్ లైమ్ స్టోన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు కబ్జా చేసి సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ని అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు పబ్బం కట్టుకోవడం జరిగింది. ఈరోజు దానికి ఆయన మాట్లాడిన మాటలేంది, ముఖ్యమంత్రి గారికి వీళ్ళు అడుక్కు తింటూ వీళ్ళ భార్యలు బాధపడుతుంటే అమితాత్మానందం ఫ్యాక్షనిజం అని చెప్పేసి. నేను ఇప్పుడు ఈరోజు చెప్పిన ఈ ప్రెస్ మీట్ ద్వారా విత్ కంప్లీట్ ఎవిడెన్స్ మీకు చూపిస్తున్నాను. మరి దీనికి ఏమంటారు? ఎవరు ఆనందం కోసం చేస్తున్నారంటున్నారు? ఇది నువ్వు చేసే పనికి మాలిన పనులు. కంపెనీ పెడతానని చెప్పి, సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మైన్స్ అన్ని ఇవన్నీ కాజేసి డ్రైవర్ల మీద హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ కన్ఫెషన్ చేసుకున్నాడు అతనంటే అతనే. అదొక్కటి చాలు. ఈరోజు చాచాలాగా నీతులు చెప్తారా? వీళ్ళ బతుకులు తాడిపత్ర ప్రాంతంలో ఎవరిని అడిగినా తెలుస్తుంది ఏంది వీళ్ళ బతుకులు ఎట్లా సంపాదిస్తా అంటారని. వయసు పెరిగితే సరిపోదు, దానికి తగ్గట్టు జ్ఞానం పెరగాలి. ప్రజలకు ఏమిస్తున్నామని ఏది మాట్లాడినా కానీ జస్ట్ అటెన్షన్ డ్రా చేయడం కోసం మాట్లాడుతూ పోతూ ఇష్టానుసారం తిడుతూ మనం చూసాం వ్యవస్థలో పోలీసులందరినీ బూట్లతో నాకిచ్చేవాళ్ళను. డిపార్ట్మెంట్ ఆఫ్ యాజ్ ఎ హ్యూమన్గా కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవా? అంటే వాళ్ళు ఏమన్నా స్లేవ్స్? ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం? వ్యవస్థను కూల్చి ఒక మనిషి యొక్క విలువను దిగజార్చే విధంగా మాట్లాడేది, దీనికి అనుభవం ఎందుకు? దీనికి అనుభవం ఎందుకు? అంటే ఇదే కాదు, చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి. రాబో కాలంలో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ విత్ ఎవిడెన్స్, వీళ్ళు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతమందిని అనగదొక్కి రావడం జరిగిందో ఇవన్నీ కూడా తొందరలోని మీ అందరికీ కూడా విత్ ఎవిడెన్స్ వివరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అండ్ అదేవిధంగా చూద్దాం మాట్లాడు ఈ ఈ త్రిశూర్ సిమెంట్స్పై నేను 2011 కేసు వేశాను. హైకోర్టులో ఉమ్మడి రాష్ట్రంలో చాలా స్లోగా జరగడంతో లేట్ అయింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే హైకోర్టు రావడంతో స్పీడప్ అయింది. ఈ కేసులో ఉన్న మొత్తం సాక్ష్యాలన్నీ అప్పట్లో సేకరించి నేను హైకోర్టు కేసాను. అప్పట్లో ఆయనతో విభేదించిన పాపానికి ఈరోజు ఆయన అంటున్నాడు ఏమని, మా ఆస్తులన్నీ గుంజుకొని మా మీద ఫ్యాక్షన్ చేస్తుంది ప్రభుత్వం, మా భార్య పిల్లలు రోడ్డున పడేంత వరకు వెంటాడుతుంది అని చెప్పి. నిన్న సాయంత్రం 3 గంటలప్పుడు 2 గంటలప్పుడు జీవో వస్తే హుటాహుటిన ఎందుకు నువ్వు అంత భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను? నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. నీ ఇది పోయినంత మాత్రాన నీ ఫ్యామిలీ ఏమీ బజార్న పడే పరిస్థితులు లేవు. 100 కోట్ల ఆస్తులు నీకు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నీవు కాదయ్యా, నీవు నీ భార్యలు పల్లె, మేము బా మా భార్యలు. ఆ రోజు నువ్వు నీ వెంట లేనందుకు నీవు నీ అనుచరులు నీ తమ్ముడు నీ తమ్ముడు కొడుకులు మా ఇల్లు కలిస్తే ఇది కూడా చూడండి, మా వైఫ్ 100లాది మంది మా ఇంటి మీద దాడి చేసి కాలుస్తూ ఉంటే రోడ్డున పడి ఏడ్చి మేము మా పిల్లలు రోడ్డున పడ్డామయ్యా. మీరెప్పుడు ఒకరోజు కూడా మళ్ళా మీరు ఈ రోజుకి సిల్వర్ స్పూన్తోనే దీన్ని బతుకుతామంటారా? ఇలా మట్టి మట్టి ఊర్లో వాళ్ళ మట్టి కొట్టి తింటారు. అదిగో నా కేసులో, ఇల్లు కాల్చిన కేసులో నీ ముద్దల కొడుకులు వీళ్ళు సిల్వర్ స్పూన్ తిన్నారో మరి మట్టి తిని పెరుగుతున్నారో పేడ తిని బతుకుతున్నారు. చూడండి, నీ కొడుకుల మీద వచ్చిన అరెస్ట్ వారెంట్లు ఆ రోజు. ఈ వారెంట్ రేటుకు పోయిన ఎలక్షన్లలో ప్రచారం కూడా చేయలేక నీ కొడుకులు పరిగెత్తారు నా ఇల్లు కాల్చిన కేసులో. మీరు ఇంకొకరి కుటుంబాలు మీ కుటుంబాలు బలి కాలేదు నాయనా, 100లాది కుటుంబాలు తాడిపెత్తుల్లో మీ ఏటుకు బలైపోయాయి. ఇది ఒక సాక్ష్యం. ఏమే ఇవన్నీ మీ మీద ఇంకా భూములు
మీకు ఎదురు తిరిగితే అప్పట్లోనే నాకు నాగం మా ఫ్యామిలీలందరినీ తెలుగుదేశం ప్రభుత్వ రాష్ట్ర నాయకులు నాగం జనాడు వాళ్ళు వీళ్ళంతా ఇలాంటి వ్యక్తిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడమే సిగ్గుమాల చర్య. చేర్చుకోవడం కాకుండా మళ్ళీ ఈయన్ను మళ్ళీ అక్కడ ప్రోత్సహించడం చాలా చాలా అన్యాయము. ఇదిగో నీ కేసు నేను విత్డ్రా చేసుకోలేదని తెలుసు. నా భూములన్నీ బోర్లన్నీ ధ్వంసం చేయించావు, నా ఆస్తులన్నీ నాశనం చేయించావు, నా మొత్తం పైర్లన్నీ ఎండిపోయి. మేం బజార్ నీకుండా వందలాది మంది మేం పడాం బజార్లో, నువ్వెక్కడా పడలేదు. ఈరోజుకి బాగున్నావు. ఇదిగో మా మీద పెట్టించిన అక్రమ కేసులు, ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు, చివరికి ఇవి తట్టుకోలేక పుట్టపర్తికి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారు, అక్కడ కూడా వదిలిపెట్టలేదు. చివరికి పెద్దారెడ్డి అన్న తాడిపత్రికి రావడంతో ఆయన అండతో వచ్చి మేము ఈరోజు తాడిపత్రిలో జీవిస్తున్నాం. మేమెప్పుడు ఎవరు జోలికి ఎవరు కుటుంబాల జోలికి పోలే, వందలాది కుటుంబాల జీవితాలతో మీరే ఆడుకున్నారు. ఇంకొకటి, ఈ ఇది ఇది అప్రస్తుతమైన ఈరోజు ఒక ఆయన హర్ష కుమార్ అయిన ఎక్స్ ఎంపీ రాజమండ్రి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పరిటాల రవిని చంపేకి అవి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చాడంట. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తే దాని మీద పోయి చేశారంట, వాస్తవంగా శిక్ష అనుభవాల్సింది ఆయనట. వాస్తవంగా పరిటాల కొండన్న గారు ఒక ఎఫ్ఐఆర్లో ఇచ్చారు ఆ రోజు పరిటాల రవిన్న గారి మర్డర్ కేసులు. మేము కూడా ఒకప్పుడు ఆయన దగ్గర బాగా ఉండేటోళ్ళము. చనిపోయే రోజు కూడా పరిటాల రవిన్న చెప్పాడంట, మద్దల చెరువు సూరి దివాకర్ రెడ్డి వీళ్ళంతా కలిసి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఏం జరిగినా మామ ఆయనే కారణం అని పరిటాల రవి వాళ్ళ మామతో ఆ రోజు చనిపోయిన రోజు కూడా చెప్పినట్టు ఆ మామ వాళ్ళ నాన్న ఎఫ్ఐఆర్ కాపీలో పరిటాల రవి వాళ్ళ మామగారు రాయిచ్చాడు. పోనీ ఇది కాదంటావా, మాకు తెలుసు 3.38 రివల్వార్ అని ఒక రివల్వార్ను కడప జిల్లా వ్యక్తి పేరుతో మద్దల చెరువు చూరి చెర్లపల్లి జైలుకి నువ్వు పంపించావా లేదా, ఆ వెపంతోనే పరిటాల రవణను కాల్చింది వాస్తవమా కాదా. ఈ విషయం అయ్యి అప్పట్లో మా ఎమ్మెల్యే గారు క్వశ్చన్ చేశారు, పులివెందుల లీడర్ ఒక ఆయన క్వశ్చన్ చేశారు. ఈరోజు నేను చేస్తున్న దివాకర్ రెడ్డి కుటుంబానికి మీరు మద్దల చెరువు సూరికి చెర్లపల్లి జైలు దగ్గర 3.8 రివల్వార్ ఇచ్చారా లేదా, ఆ వ్యక్తితోనే ఎక్స్ ఎమ్మెల్యే పరిటాల చంపారు లేదా, దీనికి నువ్వు టవర్ క్లాక్ దగ్గరకు వస్తావా, నువ్వు నీ ఫ్యామిలీ వాదించేకి లేదా కాణిపాకం వస్తావా, మగాడి అయితే నువ్వు చెప్పు ఆ రివల్వర్ నీదో కాదో. ఇలాంటి అవినీతి చేష్టలు, ఇలాంటి ఫ్యాక్షన్ చేష్టలు ఇప్పటికైనా మానుకొని ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. వీటికైనా మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను. ఒక తాడిపత్రి వాసి గారు, రాష్ట్రం అంతా చెడ్డపేరు తెచ్చావు నువ్వు తాడిపత్రికే. సో ఈ బినామీ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ది కోర్ట్ ది కేస్ ఈజ్ స్టిల్ ఇన్ ద కోర్ట్, ది థర్డ్ హీరింగ్ ఉంది దీని మీద. ఆల్రెడీ పిల్లి వేసినారు దీనికి సంబంధించి. సో దాని మధ్య లోపలనే ఈ జీవో కూడా రావడం జరిగింది. సో ఈ థర్డ్ వచ్చే దాంట్లో ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని. లీజ్ ఒక రద్దుతోనే కాదు, ఇతను చేసిన ఈ మైనింగ్ ముసుగులో చేసిన ప్రతి దోపిడీని బయటికి రావాలి. బికాజ్ వీళ్ళంతా అంతే, వీళ్ళ అల్లుడు దీపక్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇతను కూడా ఇలాంటి ఫ్రాడ్ చేస్తే తెలంగాణ సీసీఎస్ పోలీసులు పట్టుకుంటే సస్పెండ్ చేసినారు ఇతన్ని. మళ్ళీ ఈరోజు పొద్దున్న లేచిన వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తిరుగుతున్నాడే, ఎలా తిరుగుతున్నాడు అంటే ప్రజలకు మాత్రమే ఊరికి మభ్య పెట్టే విధంగా చేస్తారా సస్పెండ్లు? సస్పెండ్ ఎప్పుడెత్తేశారు? సస్పెన్షన్ ఎప్పుడెత్తేసినారు? ఇప్పుడు ఇన్ని పనికిమాలిన పనులు చేసి మీ నాయకులే చెప్పారు, మీ లీడర్లు పయ్యావుల కేశవ, మీ జిల్లా ప్రెసిడెంట్ పార్థసారథే, ఇతను ఇవన్నీ కూడా ఫ్రాడ్ చేశారని చెప్పారు. సో ఇప్పుడు తెలుగుదేశం యొక్క పార్టీ డ్యూటీ నిజంగంటే ఎథిక్సు, వాళ్ళకి ఏవేవో చెప్తున్న రాగాలు దీర్ఘాలు తీసేసి ఈ నియమబంధనలు అవన్నీ చెప్తుంటారు కదా, అవి నిజంగంటే ఏ కోసాన ఉంటే గాన ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళంటూ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఇవన్నీ పరిశీలించాలని. ఈరోజు అవన్నీ విత్ ఎవిడెన్స్, అతను మాట్లాడిన మాటలతో సహా, అవునయ్యా నేను బినామీని పెట్టుకున్నాననే మాటలతో సహా అన్ని విత్ ఎవిడెన్స్ చూపించడం జరుగుతుంది. సో నిజంగంటే తెలుగుదేశం పార్టీ ఏమాత్రం సిద్ధాంతపరంగా ఉంటే మాత్రం, నైతికంగా ఉంటే మాత్రం సస్పెన్షన్ చేయాలి. వీళ్ళు ఇదే కాదు ప్రతి దాంట్లోనూ కూడా దోపిడీ చేస్తున్నారు. లేదు మా పార్టీలో ఇలాంటివన్నీ అలవాటే, మేమంతా దోపిడీదారులతోనే బతుకుతున్నామంటే ఇట్స్ లెఫ్ట్ టు దెమ్, వాళ్ళ యొక్క ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. సో నేను కోరేది ఒకటే, ఈరోజు లీజ్ రద్దుతో పాటు ఈ దీని ద్వారా జరిగిన
ఏదైతే ఇల్లీగల్ చేసినాడో అవన్నింటినీ కూడా బయటికి తీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు దే ఓన్లీ అచీవ్డ్ 38,000 మెట్రిక్ టన్స్ మాత్రమే దే హ్యావ్ అచీవ్డ్ అండ్ ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయినవి ఇవన్నీ కూడా ఎక్కడైనాయో వీళ్ళ మొత్తం చిట్టా అంతా బయటికి తీయాలని చెప్పేసి దీనికి స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ పెట్టి ఇది ఎందుకంటే వీళ్ళు గలీజ్ పనులన్నీ కాజేసేవాళ్ళు ఇప్పటికీ జరుగుతూనే వాళ్ళ ఇల్లీగల్ పనులన్నీ ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళ బతుకు ఏ విధంగా బతికినారనేది మిగతా కూడా అన్ని విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని తీసుకొని వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇన్ మోర్ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ ది కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్. మురళీ ప్రసాద్ రెడ్డి గారు కోర్టులో వేసినారు. ఇన్ ద కోర్ట్ అఫిడవిట్ ఇట్సెల్ఫ్ వి ఆస్క్డ్ ఫర్ ది సిబిఐ ఎంక్వైరీ. ఇన్ ద కోర్ట్ అఫిడవిట్ ఇట్సెల్ఫ్ వి ఆస్క్డ్ ఫర్ ది సిబిఐ ఎంక్వైరీ. లెట్ వీ హ్యావ్ ద డెసిషన్ హ్యాస్ టు బి టేకన్ బై ది కోర్ట్. అంటే దీని ప్రకారం అయితే నియర్లీ 100 నుంచి 200 దాకా ఇల్లీగల్గా ఈ మైనింగ్ ద్వారానే సంపాదించారు. ద మైనింగ్ ప్రొఫెషన్లో కొద్దిగా సైలెంట్ అండి ప్లీజ్. ఈ మైనింగ్ దానిలో వీళ్ళు దిట్ట యాజ్ యూ టోల్డ్ అతనికంటే ఈ టిట్ ఫ్యాట్ టాటు ఇట్లాంటివన్నీ ఈ జమిక్లు. 2 హెక్టార్ల లీజ్ కోసం కూడా ప్రతి ఆఫీస్లో 10-20 సార్లు కూర్చొని సాధించుకొని వస్తాడు. ప్రతి ఆఫీస్లో కూర్చుకొని సాధించుకొని వస్తాడు. ఈరోజు మీరు ముచ్చుకోట మైనింగ్కి వెళ్దాం, హౌ ద ఇల్లీగల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దేర్. ఎవర్ వేర్ ఇల్లీగల్ బతికే వీళ్ళదంతా కూడా. దెర్ ఇస్ నో లీగలైజేషన్. మాటలు మాత్రం చాచా కబుర్లు. అటెన్షన్ డ్రా చేయడానికి ఏదో జిల్లాలో మీ పెద్దగా ఉంటుంది. సో దట్స్ వాట్ దే డెఫినెట్గా అంశం ఏంటంటే 100,000 క్యూసెక్ మెట్రిక్ టన్నులు బయటికి పోయింది అని రాయల్టీ బుక్ చేశారు. ఆ రాయల్టీ బుక్ చేయడమే తప్పు, బికాస్ దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ది సిమెంట్ ఫ్యాక్టరీలకు తోలడానికి కాదు ఇచ్చినది. ఓన్లీ ఫర్ క్యాప్టివ్ మైనింగ్. నువ్వు సొంతంగా పెట్టుకుంటే నీ ఫ్యాక్టరీకి మాత్రమే తోలుకోవాలి. సో ఇది చేసిన వాళ్ళ మీద కూడా చర్యలేదు. అంటే దిస్ ఈజ్ అ ఫేస్ వన్ అండి. లీజ్ క్యాన్సిల్ చేసేది అనే దాంట్లో మొదటి పద్ధతి. దాంట్లో చేస్తూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చినారంటే ది లిఫ్టింగ్ ఆఫ్ ది వేల్ హ్యాస్ టు బి అప్లైడ్ టు గివ్ ఎఫెక్ట్ ది లా విచ్ ఈస్ సాట్ టు బి సర్కంవెంటెడ్ అని. అంటే దీంట్లో రాస్తూ ది రియల్ ట్రాన్సాక్షన్ ఇన్ ద సేల్ మైనింగ్ లీజ్ విచ్ ఈస్ నాట్ లీగల్లీ పర్మిటెడ్ దే హవ్ గివన్ ఇన్ ద జియో ఇట్సెల్ఫ్. ది ఎంక్వైరీ విల్ గో అహెడ్ బికాస్ ద అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు మొదట జీవోని ఇది రద్దు చేసినారు. డెఫినెట్గా ఈ 3వ తేదీ కోర్టు ఎప్పుడు ఆర్డర్స్ చెప్పిన తర్వాత దాని తగ్గట్టుగా మేము యాక్ట్ చేయాలి సార్. గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ అన్నట్టు. ఇట్స్ అ పిల్ పాసిబుల్ బై గెటింగ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ సార్. అవును, దానికంతా మేము క్వాంటిటీ చేయాలి. బికాస్ వాళ్ళకి ఏవి వస్తున్నాయని దే ఆర్ ద కంపెనీ బేస్డ్ కదా. వాళ్ళు 10 లీగల్గా 10 ఇల్లీగల్గా చేసుకోలేరు. సో వాళ్ళకి వచ్చిన ఏజెన్సీస్ ఏ ఏజెన్సీ నుంచి వచ్చినా ఎంతెంత మెటీరియల్ ఆ మెటీరియల్ వీళ్ళు చూపిస్తున్న ఆ మైన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారా ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారని లెట్ ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు డిసైడ్. చూడగా పై పైన మాత్రమే తీయాలి సార్, ఇట్లా గుంతలు పెట్టి తీయకూడదు. అంటే పై పైన మాత్రమే ఎత్తుకుంది, గుంతలు పెట్టేకి ఇది అన్యాయం. డాక్యుమెంటెడ్ కాపీస్ కూడా 1 సెట్ మీకు అందజేస్తామండి. ఇప్పుడే ఇచ్చేస్తాం. ఇక్కడ ఉందా జిరాక్స్? అన్ని 1, 2, 3 ఒక నిమిషం. ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం తీసేసుకుంది. సో డెఫినెట్గా దానికి ఇంకొక ఇండస్ట్రీ పెట్టడానికో ఎనీ ఇండస్ట్రీస్ కమ్ ఫార్వర్డ్ సో వీఆర్ రెడీ టు గివ్ దాట్. సో దట్స్ గవర్నమెంట్ డిస్క్రిషన్. ఎందుకంటే మనకి ఇండస్ట్రియల్ స్కోప్ చాలా ఉంది. ఈ విధంగా ఇండస్ట్రీస్ పెడతాము, ఈ విధంగా ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పేసి మైనింగ్ దోపిడీ చేసే వాళ్ళకంటే ఎవరైనా కొత్తగా కంపెనీ పెడతాము, ఇక్కడ మైన్స్ ఉన్నాయి కాబట్టి క్యాప్టివ్ మైనింగ్ ఉంది కాబట్టి మేము చేసుకోగలుగుతాం అన్నట్టు గవర్నమెంట్ ఈజ్ వెల్కమ్ ఫర్ దట్ అండ్ విల్ గో అహెడ్ విత్ దట్ అండి. అంటే రికార్డింగ్ వి ఆస్క్ ఫర్ ద సిబిఐ అండ్ ఈ జరిగిన ఈ తప్పిదాలన్నింటినీ కోర్టు నో యాక్షన్ తీసుకుంటాను అని కోర్టు చెప్పింది. రైట్ నో పిల్స్ ఉన్న పొజిషన్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ది గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ అంటే తీసుకుంటేది అట్లుంటేనే లేదంటే పెనాల్టీ వేసేసి దాని పిటిషనర్స్ని పంపిస్తోంది ఇఫ్ దే రీజన్. సో ఇప్పటికీ 3 వాయిదాలు తీసుకున్నాడు పవన్ కుమార్ రెడ్డి అనే అతను.
మూడు వాయిదాల్లో అఫిడవిట్ వేయకుండా తీసుకున్నాడు. కోర్టు గాట్ సీరియస్ అని చెప్పింది. అంటే కోర్టు మొన్న కూడా అడిగిన రిమార్క్స్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ కౌంటర్గా యాక్షన్ తీసుకుంటున్నారో లేదో చెప్పండి, అదర్వైజ్ ఐ విల్ టేక్ ది యాక్షన్ అని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో కోర్టు డ్యూ కోర్స్లో యాక్షన్ తీసుకుంటుంది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.